గట్టి దెబ్బే పునాదులు కదిలాయి, కానీ కొట్టిన అమ్మాయి ఎవరో కానీ అదృష్ట జాతకురాలు. ధనరేఖ జరిపోతులా ఉంది, సంతాన రేఖలు కట్ల పావుల్లా ఉన్నాయి. అదృష్ట రేఖ ఓహో కొండ చీలుగుల పైకి బాకింది. అవును అమ్మాయికి ఇలా కొట్టడం తప్ప వేరే పని ఏం లేదా? ఇంతకీ అమ్మాయి పేరేంటన్నావు? అరుంధతి. అరుంధత, అందుకే దెబ్బకి నక్షత్రాలా రాలేయి పళ్ళన్నీ. అమ్మాయి అందగత్తయి ఉంటుంది, మీరు వేటకొక్కల్లా వెంటబడి ఉంటారు. మామూలుగా కూర్చోండి బాబు, కూర్చోండి. సార్ శోభనాద్రి, కస్టమర్స్ తో వేలకోళం చేయకూడదయ్యా, కళ్ళు పోతాయి. ఏది ఆ ఫోర్సెప్స్ ఎందుకో? ఇదిగో సార్. ఎన్ని పళ్ళా? ఉన్నది ఒక్క పళ్ళు, మొత్తం సెట్ కట్టించుకో, చాలా బాగుంటుంది. 10 రూపాయలు కన్సెషన్ కూడా ఇస్తాం. గురుగారు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నా, అడ్రస్ కూడా తెలుసుకున్నా. 10 రూపాయలు ఖర్చు పెట్టి ఓ దండ ఒకటి మెళ్ళలో వేసి కమిషన్ ఏజెంట్ గా పెట్టుకుంటే మన కలెక్షన్లు పెరిగిపోతాయి. ఆ తర్వాత మన కడుపులో చాలా కదలక లేకుండా ఇలా కదిలిపోయిన పళ్ళు నీ కట్టించుకుంటే హ్యాపీగా ఉండవు. అవును సోమనాద్రి, చాలా బాగుంది. బంగారు పనులు లాంటి ఆలోచన చెప్తాం. ఓ పని చెయ్యి, ఆ దండ నువ్వే వేస్తా, కమిషన్ నువ్వే తీసుకో. ఒకవేళ నీ దగ్గర బయలు దొరకో ఈ ఆసుపత్రి రాదు, ఓసీలో నీ పళ్ళు కట్టాల్సి వస్తుంది. ఎలా ఆలోచనలు మనం ఎవరుదేవయ్యా? ఉన్నొక్క పని పీకేస్తాను. అమ్మ రెడీగా ఉంది, సరిపోతుంది సార్. అమ్మో టైం అయిపోయింది. సోమనాద్రి బాసు మొట్టమొదటిసారి కేసు వాదించారు ఈ రోజుగా. అవునండి.